చాలా రోజులుగా చిరంజీవి గారి మీద పడి కొంతమంది ఏడుస్తున్నారు. అంటే కొన్ని టీవీ ఛానల్ అయితే ఏంది, కొంతమంది సినిమా అభిమానులు అయితే ఏంది, కొంతమంది పార్టీ అభిమానులు అయితే ఏంది. వీళ్ళందరికీ ఏంటంటే వీళ్ళ బాధ అంతా వాళ్ళు చేయలేరు, ఇంకొకటి చేస్తే తట్టుకోలేరు. ఇందాక ఒక టీవీ ఛానల్లో ఒక యాంకర్ గారు డిబేట్ పెట్టారు. అంటే చిరంజీవి గారు అట ఇప్పుడు రైతులు అక్కడ వచ్చి ఇప్పుడు వాళ్ళు పాపం వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇష్యూని ఎలివేట్ చేయడానికి వాళ్ళు వచ్చారు, అందులో తప్పులేదు. కానీ చిరంజీవి గారు ఇప్పుడు యాక్టివ్గా రాజకీయాల్లో లేరు కాబట్టి ప్రతిదీ ఆయన పూసుకోలేడు. ఆయన ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాటి ఇష్యూస్ గురించి మాట్లాడడానికి వచ్చారు. అరే మీరు మాట్లాడొచ్చుగా అంటే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి అంటే ఇంకొంతమంది మాట్లాడతారు. అంటే ప్రజలు డబ్బులు ఇస్తేనే వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళారు, ప్రజలు టికెట్లు కొంటేనే ఆ స్టేజ్కి వెళ్ళారని చెప్పి మాట్లాడతారు. అలాంటి వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు డబ్బులు సినిమా వాళ్ళకి ఒక్కళ్ళకే ఇవ్వరు, ప్రజలు డబ్బులు ప్రభుత్వానికి ఇస్తారు. ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ ప్రభుత్వము ప్రతి ఒక్కళ్ళకి అంటే ఇప్పుడు ట్యాక్సులు కడతాం, అన్ని కడతాం, ఆ ట్యాక్సులతోనే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు వస్తాయి, అన్నీ ఉంటాయి మొత్తం. అలా ఆ విధంగా మాట్లాడుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆయన ఒక్కడికనే కాదు, ఇంకొంతమంది అభిమానులు వాళ్ళ హీరో ఇప్పుడు ఆయన్ని పిలవలేదని చెప్పి ఆయన హట్టవడం, ఆయన హట్టవడం తప్పులేదు, నిజానికి ఆయన పిలవలేదని చెప్పి ఆయన ఒకరిని పిలిచే స్థాయి నుంచి నన్ను పిలవలేదు అని బాధపడే స్థాయికి వచ్చిందంటేనే ఆయన రేంజ్ని ఆయన ఆటోమేటిక్గా తగ్గించుకున్నట్టు. ఆయన ఒక పార్టీని లీడ్ చేసే అవకాశం వచ్చినప్పుడే వదిలేసుకున్నాడు. అలాంటిది ఈ చిన్న సినిమా ఇండస్ట్రీ ఇష్యూ గురించి, అది కూడా ఒక మంచి పని చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన బాధపడడం ఆయన విఘ్నతకే మనం వదిలేయాలి. నిజంగా ఆయనకి చేయాలనుంటే ఆయన చేసుకోవచ్చు, దాంట్లో తప్పేమీ లేదు. కానీ ఆయనకి పరిస్థితులు ఏమి అనుకూలంగా లేవు కాబట్టే ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఈ విషయం కూడా ఎవరైతే ఆ పిల్ల ఫ్యాన్స్ అందరు ఉంటారు కదా, అమాయకంగా గుడ్డిగా వచ్చి అన్యాయంగా చిరంజీవి గారి మీద పడి ఏడుస్తారు కదా, వాళ్ళందరూ అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఆ హీరో గారిని ఇక్కడ ఇప్పుడు అటువైపు ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు ఉన్నారు, జగన్ గారు ఎట్లాగా బాలకృష్ణ గారిని ఎంకరేజ్ చేయరు. అట్లా ఇక్కడ తెలంగాణలో వచ్చేసి కేసీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ గారికి టీడీపీ అంటే పడదు, బాలకృష్ణ గారు ఎంకరేజ్ చేయరు. అది బాలకృష్ణ గారికి కేసీఆర్ గారికి జగన్ గారికి మధ్యలో ఉన్న ఇష్యూ. మీకు వాళ్ళకి పడకపోతే మధ్యలో చిరంజీవి గారు ఏం చేస్తారు? చిరంజీవి గారు ఏం చేయలేరు కదా, ఎవరో ఒకరు లీడ్ తీసుకొని. ఇప్పుడు 14,000 మంది సినిమా ఇండస్ట్రీ అంటే మొత్తం డబ్బులే కనబడవు. రోజు ఆకలికి తిండికి చచ్చిపోయే వాళ్ళు 700 మంది ఉంటారు ఇక్కడ కృష్ణానగర్ వచ్చి చూస్తే తెలుస్తుంది మొత్తం అంతా. అట్లాంటి వాళ్ళ కోసం ఒక స్టెప్ ముందుకు తీసుకొని, సరే వాళ్ళ సొంత లాభం అనుకోవచ్చు, మీరు ఏ విధంగా అనుకోవచ్చు, దానివల్ల డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కొంతమంది పీపుల్కి అది ఉపాధి కల్పిస్తుంది. అలాంటి ఒక మంచి విషయాన్ని ఇప్పుడు మీరే 4 రోజులు టీవీ సీరియల్ రాకపోతే, సినిమాలు రాకపోతే అరే ఏమి రావట్లేదు, బోర్ పడుతుంది కదా, ఎంత రిలాక్సేషన్ ఇస్తుంది అది మన రెగ్యులర్ జీవితాల్లో. అలాంటి ఒక మన జనాలకి వినోదాన్ని పంచేదైనా లేకపోతే అది ఒక కొంతమందికి తిండి పెట్టేదాని గురించి ఆయన మాట్లాడడానికి ముందుండి ఎవరు లేరు కాబట్టి, ఆయన ఏ పార్టీలో యాక్టివ్గా లేడు కాబట్టి సినిమా ఇండస్ట్రీ తరఫున ఇంకా ఆయన ఒక్కడికే అవకాశం ఉంది. మిగతా వాళ్ళు లీడ్ చేస్తే యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు, అన్ని అర్హతలు ఉన్నోనే మీరెవరు యాక్సెప్ట్ చేయలేకపోతారు. బాలకృష్ణ గారు చేయకపోవడానికి కారణం ఏంటంటే అటువైపు ఆయనకు జగన్తో పడదు, ఇటువైపు ఈయనకి కేసీఆర్తో కూడా సఖ్యత లేదు. ఒకవేళ ఈయనకున్నా సరే వాళ్ళ మనసులో వేరే ఫీలింగ్స్ ఉంటాయి. మీరేదైనా దమ్ముంటే మీరు తేల్చుకోవాలంటే అటు జగన్ గారితో తేల్చుకోండి, ఇటు కేసీఆర్ గారితో తేల్చుకోండి. అంతేగాని మధ్యలో వచ్చి అన్యాయంగా చిరంజీవి గారి మీద పడి ఎరవద్దు. చిరంజీవి గారు ఇప్పుడు ప్రతి సమస్యని పూసుకొని అంటే ఆయన పూసుకుని ఆయన ఇప్పుడు ప్రతిదానికి సొల్యూషన్ తీసుకొచ్చే పరిస్థితులు ఆయన లేడు. ఆయనకంటూ ఒక పరిధి ఉంది. ఆయన అభిప్రాయాన్ని ఆయన నిజంగా చెప్పాడో లేదో తెలియదు, ఆయన 3 రాజధానులకి అనుకూలం అని చెప్పి ఒక ప్రశ్న ఒకటి వచ్చింది. ఆయన అభిప్రాయం చెప్పేసి దట్స్ ఇట్, ఆయన వదిలేయాలంతే. ప్రతి ఒక్కరికి సమాజంలో వాళ్ళ అభిప్రాయం చెప్పుకునే హక్కు ఉంది. జనసేన పార్టీ తరఫున మేమైతే అమరావతి యొక్క వాళ్ళ ఒక రాజధానికే కట్టుబడి ఉన్నాం. అంతేగాని ఏదైనా ఉంటే మీరు పొలిటికల్ లీడర్స్ని డిమాండ్ చేయండి. ఈ సినిమా వాళ్ళని వీళ్ళని డిమాండ్ చేయాలంటే వాళ్ళకంటూ పరిధులు ఉంటాయి. ఇప్పుడు మన ఇంట్లో 4 ఉన్నారనుకోండి, వాళ్ళకి కొంతమందికి రాజకీయాల గురించి అసలు మాట్లాడడం ఇష్టం ఉండదు, అంతే. అట్లాంటి వ్యక్తులు ఉంటారు, వాళ్ళని అందరినీ తీసుకొచ్చి ఇప్పుడు మీరు రాజకీయాల్లో మాట్లాడండి, చెప్పండి 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 అంటే ఎందుకు చెప్తారు? వాళ్ళకి ఇష్టం లేని దాని గురించి ఎవరు మాట్లాడరు. మనం ఓట్లేసి గెలిపించింది ప్రభుత్వాన్ని, మనం డబ్బులు కట్టేది ట్యాక్స్ కట్టేది ప్రభుత్వానికి, మనం గెలిపించింది ఎమ్మెల్యేలని, వాళ్ళ ఇంటి ముందు పోయి కూర్చోమని చెప్పండి.
లేదా ఎవరైతే ఇప్పుడు బాలకృష్ణ గారి అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు చిరంజీవి గారిని ఇప్పుడు వాళ్ళ నాయకు వాళ్ళ హీరోని పిలవలేని చెప్పి వెనక నుంచి పొడిచి దెప్పి పొడిచి వాళ్ళు ఉంటారో వాళ్ళు మీ హీరోని డిమాండ్ చేయండి, చిరంజీవి గారిని అంటే సరిపోదు. మీకు కేసీఆర్ గారికి మీకు జగన్ గారికి సఖ్యత లేదు, దానికి మధ్యలో అనవసరంగా చిరంజీవి గారిని బ్లేమ్ చేయడం అనేది టైం వేస్ట్ పని. అన్యాయంగా ఇప్పుడు టీవీ ఛానల్ వెంకటకృష్ణ గారు అనుకోండి, ఏబిఎన్లో ఆయన డిబేట్ పెడతాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏం లేదు, చిరంజీవి గారు కొంచెం కారు దిగి మాట్లాడచ్చుగా, చిరంజీవి గారు కొంచెం దిగి వాళ్ళకి నేను చెప్తా జగన్తో అనొచ్చుగా. మరి మీరేం చేస్తారయ్యా, జర్నలిస్ట్ గా ఉండి మీరు బాధ్యతయుతంగా ఉన్నారు, మీరు ఒకరోజు ఆ టీవీ ఛానల్లో కూర్చోవడం బంద్ చేసి ఊకే ఒకరోజు బయటకు వచ్చి జగన్ గారి ఇంటి దగ్గరికి వెళ్లి రైతులను, అదే రైతులు 20 మంది ఉన్నారు కదా, ఆ రైతులను తీసుకుని వెళ్లి మీరు పోయి జగన్ గారి దగ్గరికి పోయి మీరు ఒకరోజు వినతి పత్రం వేయడము, లేకపోతే మీ ఛానల్ ఓనర్ ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఉన్నారు కదా, ఆయన మీతో డిబేట్ పెట్టించారు, మీరు అసలు 19 ఆ టీవీ ఏదో ఉంటది కదా AP24 అందులో ఉన్నారనుకున్నా, సడన్ ఇందులో వచ్చారు మీరు రాధాకృష్ణ గారు ఇద్దరు కలిసి వెళ్లి జగన్ గారి దగ్గరికి వెళ్లి ఒక వినతి పత్రం ఇవ్వచ్చుగా, రోజు ఆ టీవీలో డిస్ప్లే చేసే బదులు ఊకే చెప్పి చెప్పి మీకు కూడా గొంతును వస్తుంది కదా. మాట్లాడుకుంటే అట్లా వితండవాదం చేస్తే బోల్డ్ అని ఉంటాయి, ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు. మీరు జర్నలిస్ట్ మీ పని ఏంది, సమస్యల్ని బయట తీసుకొస్తారు, ఎలివేట్ చేస్తారు, ప్రజలకే డెసిషన్ వదిలేస్తారు అంతే కదా. అట్లే చిరంజీవి గారికి అంటూ ఒక పరిధి ఉంటది, ఆయన చేసుకు ఆయన రాజకీయాల్లో ఒకప్పుడు ఫుల్ టైం వచ్చారు, అప్పుడు జనాలు కొంతవరకు యాక్సెప్ట్ చేశారు, కొంతవరకు చేయలేదు, ఆయన వద్దనుకుంటే వదిలేసిండు అంతే. ఆయన మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది, మీరు డిబేట్లు పెట్టాల్సింది ఎవరి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టాలా, లేదా ఇటువైపు కేసీఆర్ గారి మీద పెట్టాలా, లేదా అక్కడ ప్రాంత నియోజకవర్గ ఎమ్మెల్యే మీద పెట్టాలా. పెట్టి ఇనట్లేదంటే మీరు పోయి వాళ్ళ ఇంటి ముందు ధర్నా కూర్చోవాలి. మీరు జగన్ గారు ఇప్పుడు అక్కడ 20 మంది వచ్చారు కదా జనరల్ వాళ్ళకి రైతులకి,